ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్మించిన ఆసుపత్రి నిర్మాణాలను పరిశీలించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని, 50 పడకలు ఉన్న ఆసుపత్రిని 100 పడకలుగా అప్గ్రేడ్ చేయవలసి ఉండగా 40 పడకలుగా ఆసుపత్రిగా మార్చడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్న ఉద్దేశంతోనే తాను ఎమ్మెల్యేగా ఉన్న 2014-19 హయాంలో ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం కోసం చర్యలు తీసుకున్నామని తెలిపారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని చెప్పి ఇప్పుడు 40 పడకల ఆసుపత్రిగా గత ప్రభుత్వం ప్రారంభించడంపై ప్రశ్నించారు. ఆసుపత్రి నిర్మాణాలపై మరియు ఆసుపత్రి అప్గ్రేడ్ అంశంపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారని అన్నారు. అలానే ఆసుపత్రి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండటంపై ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి సంబంధిత అధికారులను ప్రశ్నించారు. అతి త్వరలో ఆసుపత్రి అభివృద్ధికై కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆసుపత్రికి వస్తున్న రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు మరియు వైద్య సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు. ఆసుపత్రిలో ఉన్న రోగులతో మాట్లాడిన ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత 100-బెడ్డెడ్ హాస్పిటల్కి ఈరోజు నేను పర్యవేక్షణకి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 100-బెడ్డెడ్ హాస్పిటల్ నేను చూస్తే, గతంలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు నేను 2014 ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలకి మెరుగైనటువంటి వైద్య సేవలు మనకు అందాలి అని అంటే 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి చేసినట్లయితే ఈ ప్రాంతంలో అన్ని విభాగాల స్పెషాలిటీస్ మనకి ఇక్కడ ఉందనేటువంటి ఉద్దేశంతో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకుని పోయి 50 పడకల ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్గా నేను అప్గ్రేడేషన్ చేయించడం జరిగింది. సంవత్సరాల కాలంలో ఈ పనులు జరుగుతున్నటువంటి తీరు నేను పోతున్నప్పుడు చూస్తున్నప్పుడు చాలా సంతోషపడ్డాను నేను. అయితే ఈరోజు హాస్పిటల్ విజిట్కి వచ్చి నేను చూసిన తర్వాత ఈ 100 పడకల హాస్పిటల్లో ఉన్నటువంటి డొల్లతనం మొత్తం ఈరోజు బయటపడ్డది. నేను ఎక్కడైనా కూడా 50 పడకల ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడేషన్ చేశారు అని అంటే దాని అర్థం ఏమిటనంటే ఇంకొక 50 బెడ్స్ పెరగాలి. కానీ దురదృష్టం ఏమిటనంటే ఇక్కడ ఈ గిద్దలూరు 100 పడకల ఆసుపత్రిలో 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి చేస్తే
40 పడకల ఆసుపత్రి అయింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క దీన్ని చూస్తే మనకు కన్స్ట్రక్షన్లో లోపభూయిష్టమైనటువంటి కన్స్ట్రక్షన్. ఇక్కడ మధ్యలో అయితే వాళ్ళు దేనికోసం ఆ గ్యాప్స్ పెట్టారో తెలియదు, కానీ విపరీతంగా గ్యాప్స్ ఉండడం కానివ్వండి. ఏదైతే కంటిన్యూటీగా కనెక్టివిటీ ఉండవలసినటువంటి దాంట్లో దాన్ని ఏమాత్రం కూడా ఈ యొక్క హాస్పిటల్కు ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో పూర్తి నిర్లక్ష్యమైనటువంటి విధానంతో అతను చేసినటువంటి తనం గుండా హాస్పిటల్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఏజెన్సీ ఈరోజు మరి ఎవరు లాలూచి పడ్డారో తెలియదు, కానీ నేను ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి నేను తీసుకువెళ్తున్నాను. నేను ఇక్కడ 100 పడకల ఆసుపత్రి ఎందుకు 40 పడకల ఆసుపత్రి అయిందో, ఎవరు దానికి బాధ్యులో వారి మీద చర్యలు తీసుకునేలాగా ఖచ్చితంగా నేను దానికి ఉపక్రమిస్తానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను రెండవది, ఆ రోజు ఈ వెనకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి మాకు ఆ రోజు బ్లడ్ స్టోరేజ్ పాయింట్ ఉండేది. మాకు ఏదైతే బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఉన్నట్లయితే ఈ ప్రాంతంలో బ్లడ్ ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారో వారికి ఇబ్బంది లేకుండా నంద్యాలో లేకపోతే ఒంగోలో మార్కాపురం పోయి తెచ్చుకోవాలంటే 1000 ప్రయాసలకు మనకి వాళ్ళు ఓర్చిపోయి తెచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడే ఏర్పాటు చేస్తే బాగుంటుందని చేశాం. మరి 100 పడకల ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఉండడమే కాదు, ఇప్పుడు వచ్చేసేటప్పటికి డయాలసిస్ యూనిట్ కూడా వచ్చింది. ఎందుకు ఎవరైతే ఈ హాస్పిటల్కి ఎవరైతే సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి వ్యక్తులు నిర్లక్ష్యం వహించారో నాకు అర్థం కావడం లేదు. ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేదు, లోపభూయిష్టమైనటువంటి పనులు ఎందుకు పర్యవేక్షణ చేయలేదో నాకు అర్థం కాలేదు. 100 పడకల ఆసుపత్రి 40 పడకల ఆసుపత్రి అయితే ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో నాకు అర్థం కాలేదు. వీటన్నిటి మీద వెంటనే ఎంక్వైరీ వేయమని చెప్పి నేను ప్రభుత్వం దృష్టికి, మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి నేను తీసుకువెళ్లి ఈ విధమైన లాలూచి పడ్డటువంటి వ్యక్తులని పనిష్ చేసేంత వరకు నేను ఊరుకోనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేను గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకి ఇక్కడ 100 పడకల ఆసుపత్రి నేను పూర్తి స్థాయిలో అన్ని విభాగాలు యాక్టివ్గా పనిచేసేటట్లే కాదు, ఏ ఫెసిలిటీస్ ఈ 100 పడకల ఆసుపత్రిలో ఉండాలో అతి త్వరలోనే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ పెడతాం. ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తి కమిషనర్గా ఉన్నారు కాబట్టి నేను ఆయనతో కూడా చర్చిస్తాను, ఆయనను కూడా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి రమ్మని చెప్పి నేను స్పెషల్గా ఆయన్ని ఇన్వైట్ చేస్తాను. నేను వచ్చి ఇక్కడ కూర్చొని ఈ యొక్క విభాగాలన్నీ సమర్థవంతంగా పనిచేసేలాగా నేను చర్యలు తీసుకుంటానని, నియోజకవర్గ ప్రజలకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందేలాగా గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ వైద్య సేవలు అందేలాగా నేను చర్యలు తీసుకుంటానని తెలియజేస్తూ మరి ఒకసారి డాక్టర్స్ అందరికీ కానివ్వండి, ఈ హాస్పిటల్లో పనిచేసేటువంటి సిబ్బంది అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది మనకు వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మనకు పేద వర్గాల ప్రజలు ఉన్నారు. మీరు హాస్పిటల్కి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఎవరైతే పేషెంట్ ఉంటాడో మెరుగైనటువంటి వైద్యాలు అందించండి. ఏవైనా మా వైపు నుంచి ఇక్కడ మనం నేను చేయగలిగేది ఏదున్నా కూడా మీరు నా దృష్టికి తీసుకుని రండి. ఆ యొక్క సదుపాయాలు కల్పించే దాంట్లో నేను పూర్తిగా నేను ముందుండి కల్పించేలాగా చర్యలు తీసుకుని మన వెనుకబడిన ప్రాంతంలో ఉన్న పేదవారికి మంచి వైద్య సేవలు అందేలాగా మీ ద్వారా అందిద్దాము. ఆ విధంగా మీ డాక్టర్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, స్టాఫ్ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనందరము కలిసి ఈ ప్రాంత ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇద్దాం, మంచి ఆరోగ్యమైనటువంటి గిద్దలూరుగా తయారు చేసే దాంట్లో మీరు మనమందరం భాగస్వాములు అవుదామని మీకు విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను